హాలిడేస్ అప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్లేదండి స్టూడియోకి. హాలిడేస్ టైంలో ఆడుకోవటానికి ఎక్కువగా అప్పుడు విజయ స్టూడియో చాలా స్ప్రాలింగ్ గ్రౌండ్స్ కదా, అక్కడ పార్క్ అదంతా ఉండేది. సో పిల్లలకి ఆడుకోవటానికి బాగుంటుందని మమ్మల్ని అక్కడ తీసుకెళ్లేది. సో తను ఫ్లోర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు మేము బయట గార్డెన్స్ లో ఆడుకునేవాళ్ళం. పక్కన ఏదైనా సెట్ లో అమ్మది ఎక్కువగా డైలాగ్ ఓరియంటెడ్ మూవీస్ లో ఉండేది కదా, చిన్నపిల్లలుగా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు కూర్చుని షూటింగ్ చూడటానికి, అప్పుడు తెలిసేది కాదు. అందుకని ఎక్కడైనా పౌరాణికాలు లేకపోతే కొంచెం ఈ డాన్స్ లాంటి, అప్పుడు అన్ని డిఫరెంట్ ఫ్లోర్స్ ఉంటాయి కదా స్టూడియోలో, ఏ ఫ్లోర్ లో ఇంట్రెస్టింగ్ గా ఏం సెట్ ఉందో చెప్పేది, మేము అక్కడికి వెళ్ళి అది చూసేసి వచ్చేవాళ్ళం. అదర్వైజ్ ఎక్కువగా ఆడుకునేదాన్ని గార్డెన్ లో, విజయ గార్డెన్స్ లో ఆడుకునేదాన్ని. ఓకే, సో మీరు చిన్నగా ఉన్నప్పుడు సావిత్రి గారి పుట్టినరోజులు వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ అవి ఎలా ఉండేవి? తను పెద్ద ఆర్టిస్ట్, అన్ని భాషల్లో అద్భుతమైన సినిమాలు చేశారు, సో తన బర్త్డే వస్తే ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు? అమ్మ చాలా ట్రెడిషనల్ అండి, తనకి పార్టీస్ చేయటం అదంతా చాలా తక్కువ. నాన్నకి ఇష్టం పార్టీస్ చేయటం. ఒకసారి మాత్రం నా బాగా జ్ఞాపకం, అమ్మకి బర్త్డే కి ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిలిచి ఇంట్లో ఒక పార్టీ లాగా అరేంజ్ చేశారు సర్ప్రైజ్ గా. అది ఏమండి అంటే సావిత్రి గారికి తెలియకుండా ఆయన అరేంజ్ చేశారా సర్ప్రైజ్ గా? లేదు, సర్ప్రైజ్ అంతా లేదు, ఎందుకంటే అమ్మ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఇంట్లో. సర్ప్రైజ్ లేదు, ఫ్రెండ్స్ చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలా మంచి ఫ్రెండ్స్, డాక్టర్ రామకృష్ణస్ ఫ్యామిలీ అని, మీను ఆంటీ అని, కళ్యాణ్ రమణ ఆంటీ అని, మంచి ఫ్యామిలీస్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్. వాళ్ళంతా ఇంటికి వచ్చి అంతా కలిసి భోజనం చేసేది, కొంచెం వైన్ ఏదైనా తీసుకునేది, అలా జాలీగా ఉండేవాళ్ళు. నేను అప్పుడు చిన్నపిల్లని, వాళ్ళు వైన్ అంతా తీసుకుంటున్నప్పుడు నేను అక్కడ ఉండే ఆ చిన్న చిన్న కట్లెట్లు, చిప్స్, మనకి చిన్నపిల్లలకి అయ్యే కదా ఇంట్రెస్ట్, అవి తింటూ వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని. అది 1 or 2 times అది చూశాను కానీ.